హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ శివ సాయి. ఫ్రెండ్స్, చైనా అనే పేరు వినగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది వాళ్ళు తినే ఫుడ్ ఐటమ్స్. వాళ్ళు అది ఇది అనే తేడాలు లేకుండా నడిచేవి, పాకేవి, ఈదేవి, ఎగిరేవి, ఇలా ప్రతి ఒక్క జీవిని లొట్టలేసుకుంటూ మరీ తింటుంటారు. వాళ్ళు అలా తినడం కొత్తేమీ కాదు, కానీ వాళ్ళు ఇవన్నీ తింటున్నారు అని ప్రపంచం మొత్తం తెలిసింది మాత్రం కరోనా వచ్చినప్పుడు. వీళ్ళు కుక్కల్ని, పిల్లుల్ని, మెయిన్ గా గబ్బిళ్ళని తినడం వల్లనే భయంకరమైన మహమ్మారి వచ్చిందని ప్రపంచం మొత్తం గట్టిగా నమ్మింది. సరే, ఆ వైరస్ ఎలా వచ్చిందనేది పక్కనుంచితే, వీళ్ళు ఇంతకీ ఇలా కనిపించిన ప్రతి జీవిని ఎందుకు తింటారో అనే విషయం అందరికీ తెలుసుకోవాలనుంటుంది. చైనాలో మెయిన్ గా ఒక సెంటెన్స్ ఉంటుంది, దాన్ని నేను ప్రొనౌన్స్ చేయడం కష్టం గానీ ఇంతకీ ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే, ఏ జీవి యొక్క వీపు ఆకాశం వైపు చూస్తుందో ఆ జీవి పుట్టింది మనం తినడానికే. అండ్ ఈ సెంటెన్స్ ని వాళ్ళు గట్టిగా నమ్ముతారు కూడా. మనం ఫుడ్ ని జస్ట్ ఫుడ్ లాగే చూస్తాం, అంటే బ్రతకడానికి తినాలి కాబట్టి తింటాం. కానీ చైనా వాళ్ళ విషయంలో ఫుడ్ అనేది వాళ్ళ కల్చర్ లో భాగం. పాపులేషన్ ఎక్కువ ఉండే దేశాల్లో ఏవైనా కొరతలు ఉండడం సహజం. పాపులేషన్ విషయంలో చైనానే నంబర్ వన్ కాబట్టి కొరత అనేది చైనాకి కామన్. మన దేశం విషయానికి వస్తే మనం కొన్ని శతాబ్దాల నుండే పంటలు పండించుకొని ఆహారాన్ని తింటున్నాం. అదే వీళ్ళ విషయానికి వస్తే మొదట్లోనే వ్యవసాయానికి కావాల్సిన సామాగ్రి గాని జంతువులు గాని వీళ్ళ దగ్గర అందుబాటులో లేవు. అందుకు వీళ్ళ తాతల కాలం నుండే వాళ్ళ కడుపులు నింపుకోవడానికి జంతువులను చంపడం స్టార్ట్ చేశారు. అలా మొదలైన వీళ్ళ కల్చర్ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందో అందరికీ తెలుసు. అంతేకాకుండా చైనా వాళ్లకు ప్రకృతి కూడా సహకరించలేదు. 18, 19, 20 సెంచరీ వరకు కూడా వాళ్ళ దేశంలో ఎన్నో విధాలుగా కరువు వచ్చింది. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కరు తినడానికి కూడా ఆహారం దొరికేది కాదు. ఆ టైంలో చైనాలో ఎంతో మంది ప్రజలు చనిపోయారు కూడా. అంతేకాకుండా ఆ టైంలో ప్రజలు పండించిన పంటను గవర్నమెంట్ లాక్కునేది. అలాంటి సిచ్యువేషన్ లో తప్పక ప్రజలు ఏది దొరికితే దాన్ని తిని వాళ్ళ కడుపులను నింపుకునేవాళ్ళు. మరి ఇప్పుడెందుకు తింటున్నారు, వాళ్ళకు కూరగాయలు పండవా అని మీకు అనిపించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రపంచంలో ఉన్న అన్ని చెట్లలో 10% చెట్లు చైనాలోనే ఉన్నాయి. ఇంకా ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల్లో 14% అన్ని రకాల జీవులు చైనాలో ఉన్నాయి. చైనా చాలా పెద్ద దేశం, అందులో ఎన్నో జియోగ్రాఫికల్ ప్లేసెస్ ఉంటాయి. చైనాలో ఉన్న అందరూ దొరికిన ప్రతిదీ తింటారు అని ఉండదు. చైనాలో ఉన్న పెద్ద పెద్ద సిటీస్ లో ఉండే ప్రజలు ఎక్కువ మట్టుకు మనలాగే నార్మల్ గా లేదా అమెరికన్ స్టైల్ ఫుడ్ ని తినడానికి ఇష్టపడుతుంటారు. అదే రూరల్ ప్లేసెస్ లో దొరికిన ప్రతి దాన్ని జాడిస్తారు. అందులో కూడా అందరూ ఒకే రకమైన ఫుడ్ ని తింటారు అని ఉండదు. ఎందుకంటే ఏ ఏరియాలో ఎలాంటి ఫుడ్ దొరుకుతుందో, అంటే ఒక జియోగ్రాఫికల్ లొకేషన్ లో కుందేలని, ఇంకో ప్లేస్ లో గబ్బిలాలని, ఇంకొన్ని ప్లేసెస్ లో కుక్కలు, పిల్లులు, ఇలా దొరికిన దానితో పనిని కానిస్తారు. చైనాలో అందరూ ఇలానే తింటారని ఉండదు. అక్కడ కూడా ముస్లిమ్స్, బుద్ధిస్టులు, ఇలా నాన్ వెజ్ తినేవాళ్ళు, తినని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ప్రతిదీ తింటారు అని కాదు. చైనీస్ వాళ్ళు ఇలా ప్రతిదాన్ని తినడానికి ఇంకో కారణం ఏంటంటే వాళ్ళ కల్చర్. వాళ్ళు ఒక్కో జీవిలో ఒక్కో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయని నమ్ముతారు. వాళ్ళ మెడిసిన్స్ ఇంగ్రీడియంట్స్ లో కూడా దాదాపు 1500 పైగా జీవులను వాడతారు. జంతువులలో అన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం వచ్చినప్పుడే ఎందుకని, ముందే వాటిని తింటే ఆ ప్రాబ్లమ్స్ మన దగ్గరికి రావు కదా అని ఎన్నో జంతువుల్ని తినేస్తుంటారు. అలా ఎలుగుబంటిని లివర్ ఇంకా బ్లాడర్ కోసం, గబ్బిలాన్ని ఆస్తమా కోసం, గాడిదని బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా బ్లడ్ కి రిలేటెడ్ సమస్యల కోసం, ఇంకా ఇలా చాలా జంతువుల్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని తినేస్తుంటారు. మనం కార్బోహైడ్రేట్స్ కోసం రైస్ ని, ప్రోటీన్ కోసం పప్పు లేదా కూరగాయలని ఎలా అయితే తింటామో, వాళ్ళు ప్రోటీన్ కోసం చాలా రకాల పురుగులను వాళ్ళ డైట్ లో యాడ్ చేసుకుంటారు. వీళ్ళు ఇలా అడ్డమైన గడ్డి తినడానికి ఇంకో స్ట్రాంగ్ రీజన్ ఉంది. ప్రపంచంలో ఉండే ప్రతి దేశంలో వాళ్ళ వాళ్ళకంటూ సెపరేట్ రిలీజియన్స్ ఉంటాయి. మన దేశంలోనే మాట్లాడుకుంటే ఎన్నో మతాలుంటాయి. ఆ మతాల్లోనూ ఏది తినాలి ఏది తినకూడదు అని ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ చైనా వాళ్ళలో ఈ భయం భక్తి లేకపోవడం వల్లనే వాళ్ళ ఫుడ్ కల్చర్ ఇలా ఉంది. వాళ్ళు ఎలాంటి మతాలను నమ్మరు, అందుకే వాళ్ళకు మంచి చెడు, పాపం పుణ్యం ఇవేవి ఉండవు. వాళ్ళు కేవలం వాళ్ళ పూర్వీకులను మాత్రమే నమ్ముతారు, రెస్పెక్ట్ ఇస్తారు. అలా వాళ్ళ పూర్వీకులు ఏం తింటే దాన్నే తినడానికి వాళ్ళు అలవాటయ్యారు. దీని నుండి మనకు అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళ ఫుడ్ స్టైల్ ఇలా ఉండడానికి కారణం వాళ్ళ కల్చర్ లో ఉన్న లోపం. 1988లో చైనాలో ఆర్టికల్ 17 ప్రకారం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ లా ని ప్రవేశపెట్టారు. అందులో వైల్డ్ యానిమల్స్ ని డొమెస్టికేషన్ కి, రీప్రొడక్షన్ కి అనుమతించారు. కానీ అందులోనే వాటిని అమ్మడం ఇంకా తినడం కూడా చేయడం జరిగింది. అందుకు చైనాలో చాలా వరకు వైల్డ్ యానిమల్స్ సంఖ్య తగ్గిపోయింది. అప్పుడు మళ్ళీ 30 ఏళ్ల తర్వాత 2016లో వచ్చిన లాలో కొన్ని లిమిటేషన్స్ ని తీసుకొచ్చారు. అందులో వైల్డ్ యానిమల్స్ ని బ్రీడింగ్ కోసం, సైంటిఫిక్ రీసెర్చ్ ల కోసం మాత్రమే వాడాలని లాలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ చైనాలో ఎన్నో స్ట్రీట్స్ లో వైల్డ్ యానిమల్స్ ని చంపి మరీ అమ్ముతున్నారు. అలా అని అక్కడ పెట్ లవర్స్ లేరు అని కాదు, చైనా వాళ్ళు ఏది పడితే అది తింటారని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళను ట్రోలింగ్ చేస్తుంటారు. కానీ రియాలిటీలో చాలా వరకు, అంటే దాదాపు సగం వరకు జనాలు ఫుడ్ విషయంలో మిగతా దేశాలలానే మారుతున్నారు. కంట్రీలో డొమెస్టికేషన్ ని పెంచి ప్రపంచంతో పాటే ముందుకెళ్లడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇంత మారినా ఇప్పటికీ కూడా చైనాలో చాలా స్ట్రీట్స్ లో వింత వింత ఫుడ్ ఐటమ్స్ అయితే కనిపిస్తుంటాయి. కానీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కంపేర్ చేస్తే వింతైన ఫుడ్స్ ని తినే విషయంలో చైనానే మొదట్లో ఉంది. సో ఫైనల్ గా చైనా ఇలా దొరికిన ప్రతి
ప్రతిదాన్ని తినడానికి కారణమేంటంటే అప్పట్లో ఉన్న లో ఎకానమీ, ఇంకా ఇంత పెద్ద దేశంలో ఉన్న జియోగ్రాఫికల్ కండిషన్స్ అండ్ ఫైనల్లీ పూర్వకాలం నుండి వస్తున్న విలా కల్చర్. సో ఇది ఇవాల్టి టాపిక్. వీడియో గానీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే పక్కా వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలో కింద కామెంట్ చేయండి. మీరు ఇప్పటి వరకే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయి ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయి పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. మరి స్టే ట్యూన్, కీప్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.